వికారాబాద్ జిల్లా దోమమండలం సర్వేర్ ఓ భూ విషయంలో లంచం తీసుకుంటూ పట్టుబడింది. తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ ప్రేమ్ 3,000 డబ్బులు ఇస్తుండగా పట్టుకుని ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఎకరాలు భూమి కొన్నాడు. ఆ భూమిని సర్వే చేసి సబ్ డివిజన్ చేయడానికి ఒక రిపోర్టు తయారు చేయడానికి పోయిన 2019లోనే ఒక అప్లికేషన్ పెట్టాడు. సార్ హుసేన్ సార్ హుసేన్ అయితే 2019లో పెట్టి అప్పటి నుంచి కూడా వీళ్ళు సర్వే చేస్తలేదు, రిపోర్ట్ కూడా ఇస్తలేదు. మొన్న ఈ రీసెంట్గా మళ్ళీ ఎంఆర్ఓ గారి ద్వారా చెప్పిస్తాము రిపోర్ట్ తయారు చేసిస్తామని చెప్పింది. దాంతో ఆమె ఫస్ట్ సర్వేయరు 10,000 రూపాయలు లంచం అడిగారు. తర్వాత లంచం అడిగిన తర్వాతప్పుడే ఒక 2,000 రూపాయలు కూడా ఆల్రెడీ తీసుకున్నారు. అండ్ రీసెంట్గా మళ్ళీ ఇంకా కావాలి రిపోర్ట్ ఇస్తే డబ్బులు ఇస్తేనే ఆమె రిపోర్ట్ని అసిస్టెంట్ డైరెక్టర్ గారికి పంపాలి. ఈ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ వికారాబాద్ పంపాలి ఆ రిపోర్ట్ని. ఆ రిపోర్ట్ తయారు చేసి ఏడీ గారికి పంపిస్తామని చెప్పింది. మళ్ళీ 3,000 రూపాయలు ఇస్తే పంపిస్తామని చెప్పింది. ఆ 3,000 రూపాయలని ఈరోజు ఆమె ఫోన్ చేస్తే ఆమె ఇక్కడ లేదు. ఫోన్ చేస్తే ఇక్కడ ప్రేమ్ అని అవుట్ సోర్సింగ్ కంప్లైంట్ వారు ఆయనకి ఇచ్చేయండి అని ఆమె ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. దాంతో కంప్లైంట్ హుసేన్ గారు 3,000 రూపాయలని హుసేన్ ప్రేమ్ గారికి ఇచ్చాడు. ప్రేమ్కి సో మేము ఆయన ప్రేమిని మేము రెడ్ హ్యాండే పట్టుకున్నాము. తర్వాత ఆమెను కూడా మేము అక్కడ సుధాకర్లో డ్యూటీ చేస్తుండగా మేము ఆమెను కూడా అదుపులో తీసుకున్నాము. వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేస్తాం. రేపు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి చిచ్చాలగూడ జైల్లో హ్యాండ్ అవుట్ చేస్తాం. సో ఎన్ని ఎకరాలు పోతుంది సార్? 3 ఎకరాలు. మీ గుడ్ నేమ్ సార్? సూర్యనారాయణ, డిఎస్పీ. థ్యాంక్ యూ.